వెల్కమ్ టు జేఎన్ఐ టుడే న్యూస్. ముందుగా ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా వడ్లమూడి రమేష్ చౌదరి వారి మిత్ర బృందంతో కలిసి నెల్లూరు హరినాథపురంలోని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ నివాసంలో వారిని భారీ గజమాలతో సత్కరించి ఖడ్గాని బహుకరించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణాసంచాను పేల్చి వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ రాష్ట్ర పరిస్థితుల్లో జరుగుతున్న విధానాలపై పోరాడాల్సిన అవసరం వచ్చిందన్న భావనతో రమేష్ చౌదరి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారని, రెండు పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పనిచేశారో లేదో తన రెస్టారెంట్ పైకి అధికారులను పంపి బెదిరింపులకు గురి చేశారని అన్నారు. అన్యాయంగా అక్రమంగా సంబంధం లేని విషయంలో టీడీపీ నేతలు రాజానాయుడు, పెంచల్ నాయుడు, సాబీర్ ఖాన్, జలదంకి సుధాకర్, రమేష్ చౌదరిలపై 307 అక్రమ కేసు బనాయించారని అన్నారు. టీడీపీ నాయకుడిని ఎవరైనా అణిచివేయాలనుకుంటే పార్టీ వారికి రెట్టింపు ప్రోత్సాహాన్ని ఇస్తుందని, రమేష్ చౌదరికి తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శిగా పదవిని ఇచ్చిందని అన్నారు. యువగళం పాదయాత్ర ప్రారంభానికి ముందు రమేష్ చౌదరికి పదవి రావటం సంతోషమని, రమేష్ చౌదరి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి తనకి ఇచ్చిన పదవికి న్యాయం చేస్తారని నమ్మకం ఉందని అన్నారు. మిగతా యువత నిరుత్సాహపడకుండా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక విధానాలపై పోరాడాలని, డేర్ హై లేకిన్ అందేర్ నహీ హై అన్న విధంగా టీడీపీలోకి కొద్దిగా ఆలస్యం అవుతుందేమో కానీ అంధకారం ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, రాజానాయుడు, జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, మాతంగి కృష్ణ, శ్రీనాథ్, ఇజ్రాయెల్, చెల్లా భాస్కర్, మారుతి, ముత్తుపట్నం రవి, అబీదా సుల్తానా తదితర టీడీపీ నేతలు పాల్గొన్నారు. దేర్ హై లేకిన్ అంధేర్ నహీ హై, ఇది కొద్దిగా లేట్ అవచ్చు కానీ ఎప్పుడు అంధకారం ఉండదు తెలుగుదేశం పార్టీలో. తప్పకుండా ప్రతి ఒక్కరు కానీ ఒక ఇతనితో పాటు కలిసి, రమేష్తో పాటు యువత అందరూ కలిసి ప్రోత్సహించి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అందుకోసమే ఎప్పుడు కానీ తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడిని అణచివేయాలనుకుంటే దానికి రివర్స్ డబల్ ప్రోత్సహిస్తుంది పార్టీ. ఈరోజు రమేష్ నాయుడికి తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శిగా, రేపు లోకేష్ బాబు యువగళం కార్యక్రమం పాదయాత్ర స్టార్ట్ చేసే ముందు రమేష్కి పదవి రావడం ఎంతో సంతోషంగా ఉంది. నిజంగా కానీ రమేష్ ఒక ఉత్సాహవంతుడు, ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఇంకా తెలుగుదేశం పార్టీ యువతలో ఎలాగైతే లోకేష్ బాబు యువగళం తీసుకెళ్తున్నారో, ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో, మిగతా జిల్లాలో కానీ తిరిగి ఈ యొక్క తెలుగు యువత ఆయన ఇచ్చిన ఏదైతే పదం ఉందో దానికి పూర్తిగా న్యాయం చేస్తారని నాకు నమ్మకం ఉంది. అలాగనే యువత అందరు కానీ ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీలో పనిచేయండి, సమాజం కోసం పనిచేయండి, ప్రజల బాగోగులు గురించి పనిచేయండి. ప్రజా వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం ఏదైనా పనులు చేస్తే దాన్ని మనం అండగా నిలబడడానికి పనిచేయండి. తప్పకుండా మీకు రావాల్సిన గుర్తింపు, మీకు రావాల్సిన గౌరవం తెలుగుదేశం పార్టీ నుంచి ఎప్పుడు ఉంటుంది. బిర్యానీ రమేష్ యువకుడు, స్వయం వ్యాపారం తను చేసుకుంటూ 10 మంది జీవన ఉపాధి కలిగించే వ్యక్తి. ఎప్పటి నుంచో తెలుగుదేశం అభిమానం ఉన్నా క్రియాశీలకంగా ఎప్పుడు రాజకీయాలు రాకూడదు అని అందరూ వ్యాపారస్తుంది, వాళ్ళు వ్యాపారం వాళ్ళు చూసుకోవాలి. అయితే మీ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతుండే
విధానాలు పరిస్థితులు ఇది మనం దిగి పోరాడాల్సిన అవసరం వచ్చిందనే భావంతో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పనిచేయడం స్టార్ట్ చేశారు. మీకు తెలుసు ఒక రెండు ర్యాలీల్లో దాంట్లో పార్టిసిపేట్ చేసిన దానికే అంగడి పైన ఆఫీసర్లు రావడం మనం అందరం చూసాం. అంగడి మూసేయి అంగడి మూసేయి అని చెప్పి హెల్త్ ఆఫీసర్లు వాడారు. అలాగే అన్యాయంగా అక్రమంగా సంబంధం లేనటువంటి దాంట్లో 397 కేసు కానీ రమేష్ నాయుడు పైన, రాజానాథ్ పైన, జల్దంగి పైన, సాబీర్ పైన, పెంచల్ నాయుడు పైన పెట్టారు. సంబంధం లేదు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.